జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం సంచలనంగా మారింది అటు సినీ ఇండస్ట్రీలో ఇటు పొలిటికల్ సర్కిల్స్లో ఇదే అంశం రెండు రోజులుగా చర్చ సాగుతోంది పవన్ కామెంట్స్ మోహన్బాబు స్పందన విరుచుకుపడిన ఏపీ మంత్రులు చివరిగా ఫిల్మ్ ఛాంబర్ స్పందనతో ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి ట్రాప్లు ఎవరు చిక్కున్నారు పవన్ వర్సెస్ ప్రభుత్వంలో ఎవరిది పైచేయి సాధించారనే చర్చ మొదలైంది పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు తీవ్ర పదజాలంతో పవన్ విరుచుకుపడ్డారు మంత్రి పేరుని నానిని సన్నాసి అంటూ కామెంట్ చేశారు ముఖ్యమంత్రి జగన్ పైన ఆరోపణలు గుప్పించారు తన మీద కోపంతో సినీ ఇండస్ట్రీని వేధించవద్దని సూచించారు అదే సమయంలో మోహన్ బాబు పైన సెటైర్లు వేశారు ఇక పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పైన మంత్రులు వెల్లంపల్లి బొత్స అనిల్ కుమార్ యాదవ్ అవంతి శ్రీనివాస్ స్పందించారు ఇక పేరుని నాని ఏమాత్రం తగ్గకుండా పవన్ మాట్లాడిన మాటలకు ప్రతిదానికి అదే తరహాలో సమాధానం చెప్పారు అయితే మంత్రులు పవన్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న సమయంలో నాని సంపు బ్రహ్మాజీ కార్తికేయ మాత్రమే పవన్కు మద్దతుగా నిలిచారు సినీ ఇండస్ట్రీలోని సీనియర్లు మెగా హీరోలు సైతం పవన్కు మద్దతుగా ముందుకు రాలేదు జనసేన వర్సెస్ వైసీపీ వ్యవహారాల్లో వారు ఇప్పటి వరకు జోక్యం చేసుకోలేదు కానీ ఇది సినిమా ఇండస్ట్రీ పైన పవన్ వర్సెస్ ఏపీ ప్రభుత్వంగా వ్యవహారం మారింది అయితే అప్పటికే లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ వేదికగా చిరంజీవి సైతం ఏపీ సీఎం మంత్రులను ఇదే అంశాన్ని నివేదించారు మంత్రులకు ఇదే అంశాన్ని నివేదించారు పరిశ్రమను ఆదుకోవాలని కోరారు దానికి ఏపీ మంత్రి పేరుని నాని స్పందిస్తూ చిరంజీవి అంటే సీఎంకు సోదర భావమని వ్యాఖ్యానించారు కానీ ఇక్కడ పవన్ తీరుతో మాత్రం ఏపీ ప్రభుత్వం విభేదించింది అయితే పవన్ కళ్యాణ్ తన స్పీచ్లో చిరంజీవికి కొన్ని సూచనలు చేశారు చిరంజీవిని ఆరాధించే పవన్ ఎప్పుడు తన అన్న గురించి పల్లెత్తు అనలేదు కానీ ఈ సందర్భంలో మాత్రం చిరంజీవికి మంచి మనస్సు ఉందని అందుకే అంతగా ప్రాధాయపడుతూ అడిగారని పవన్ చెప్పుకొచ్చారు అదే సమయంలో చిరంజీవికి అంత ఒంగిపోవాల్సిన అవసరం లేదని చెప్పండి ప్రాధాయపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు ఎవరినో చిరంజీవికి చెప్పండి అనడం మెగా అభిమానుల్లో చాలా మందికి రుచించలేదనే చర్చ సాగుతోంది ఇక మోహన్ బాబు సైతం మా ఎన్నికల తర్వాత స్పందిస్తానని చెప్పడం ద్వారా మరో ఎపిసోడ్ మిగిలి ఉందనే విషయం అర్థమవుతోంది అయితే ఏపీ ప్రభుత్వం ఈ వివాదంలో వ్యూహాత్మకంగా వేసిన అడుగు ఫలితం ఇచ్చింది పవన్ చెప్పినట్లుగా ఏపీ ప్రభుత్వం ఎక్కడైనా సినిమా పరిశ్రమను వేధిస్తుందా దీనికి సినీ పెద్దలు ఖచ్చితంగా స్పందించాలంటూ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు అది కూడా పదే పదే ప్రస్తావించారు వకీల్ సాబ్కు ఏపీలో వసూళ్ల మొదలు ఎన్ని సినిమా హాల్స్ నడుస్తున్నాయనే వివరాల వరకు బయట పెట్టారు దీంతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో పెద్దలు చర్చలు జరిపినట్లు సమాచారం తమకు రెండు ప్రభుత్వాల సహకారం కావాలని చెబుతూనే పవన్ వ్యాఖ్యలు వ్యక్తిగతమని చెప్పారు ఫలితంగా పవన్ వ్యాఖ్యలు రాజకీయ కోణంలోనే చూడాలి పరిశ్రమ అభిప్రాయం కాదనే విధంగా వారి ఖండన కనిపిస్తోందనే వాదన మొదలైంది పవన్ వాదనకు మద్దతు లభించకపోవడం ఛాంబర్ నుంచి స్పష్టమైన ప్రకటన రావడంతో ప్రభుత్వం తమ వ్యూహం ఫలించినట్లుగానే భావిస్తోంది ఇదే సమయంలో పవన్ ఒక్కసారిగా రాజకీయ టర్న్ తీసుకున్నారు వైసీపీ ప్రభుత్వం పైన ట్విట్టర్ వారు ప్రారంభించారు ప్రభుత్వ పథకాల అమలు తీరుపైన టార్గెట్ చేస్తూ పోస్టింగ్లు పెట్టారు అయితే ఈ వ్యవహారం ఇప్పటితో ముగిసిందా లేక మా ఎన్నికల తర్వాత మరోసారి రచ్చకు కారణమవుతుందా అనేది చూడాలి